మైక్రోసాఫ్ట్ కొత్త సీఈఓ సత్య నాదెల్ల కేవలం సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు వరల్డ్ కార్పొరేట్ సెక్టార్లోనే ఓ సంచలనం. 5 లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ గల మైక్రోసాఫ్ట్కు టాప్ బాస్గా ఎంపికైన మరుక్షణం సత్య నాదెల్ల ప్రపంచ ప్రముఖుల్లో ఒకరిగా మారిపోయారు. మైక్రోసాఫ్ట్ నుంచి ఏడాదికి ఆయన అందుకునే జీతభత్యాలు 112 కోట్లు అనేది మరింత సంచలనమైంది. 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్లోనే పనిచేస్తూ వివిధ హోదాల్లో రాణిస్తూ చివరకు సీఈఓ స్థాయి వరకు చేరుకున్న సత్య నాదెల్ల ప్రతిభ ఫలితంగానే గత ఏడాది మైక్రోసాఫ్ట్ ఆదాయం 15% అదనంగా పెరిగింది. ఇప్పటివరకు చాలా లో ప్రొఫైల్లో ఉన్న సత్య నాదెల్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా రాణించగలడా? మైక్రోసాఫ్ట్లో సమూల మార్పులు రావాలని కోరుకుంటున్న ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాల్ స్ట్రీట్ మదుపరులను సంతృప్తిపరచగలడా? టాప్ క్లాస్ ట్రేడ్ వర్గాల్లో ముఖ్యంగా అమెరికన్ బిజినెస్ ఎనలిస్టులో సత్య నాదెల్ల పనితీరుపై ఇటువంటి చిన్న చిన్న అనుమానాలు పొడచూపుతున్నాయి. 2 అంశాలు సత్యకు ఇబ్బందిగా ఉండే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. సత్య నాదెల్ల ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేశాడు. ఆ తర్వాత అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేశాడు. చికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా కూడా పొందాడు. సన్ మైక్రో సిస్టమ్స్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించాడు. మైక్రోసాఫ్ట్ లో వివిధ ప్లాట్ఫామ్స్ లో పనిచేశాడు. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పట్టు సాధించాడు. అయినా మైక్రోసాఫ్ట్ ఎంతో వెనుకబడి ఉన్న కన్స్యూమర్ డివైజెస్ రంగంలో అంటే మొబైల్ స్మార్ట్ ఫోన్ టాబ్లెట్ టెక్నాలజీలో సత్యకు పెద్దగా అనుభవం లేదు. వాటి టెక్నాలజీపై ఇప్పటి వరకు పెద్దగా పనిచేసింది లేదు, అంత అవగాహన కూడా లేదు. ఈ రంగాన్ని ఇప్పటికే దున్నేస్తున్న యాపిల్, గూగుల్, ఆండ్రాయిడ్ ఆపరేషన్ సిస్టమ్స్ ను ఎదుర్కొని మైక్రోసాఫ్ట్ కు ఏ విధంగా విజయాలు సాధించి పెట్టగలడనే అనుమానాలను కార్పొరేట్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. అయితే సత్యకు ఇప్పటికే కంప్యూటర్ సైన్స్ లో ఉన్న డీప్ టెక్నికల్ నాలెడ్జ్, దీనికి తోడు నిరంతరం తెలుసుకోవాలనే తపన, నిరంతరం నేర్చుకునే తత్వం కన్స్యూమర్ డివైజెస్ రంగంలోనూ రాణించేందుకు తోడ్పడగలదని మరికొందరు అనలిస్టులు భావిస్తున్నారు. కాగా ఈ విషయంలో నాదెల్లకు మాత్రం స్పష్టమైన విజన్ ఉంది. రానున్న కాలమంతా క్లౌడ్ కంప్యూటింగ్ దేనని, ఇప్పటికే దాంట్లో ఎక్స్పర్ట్ అయిన తాను మైక్రోసాఫ్ట్ ను మరింత లాభాల్లో నడిపించగలననే పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సత్య నాదెల్లలో చూపుతున్న 2వ లోపం ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ లాంటి అతిపెద్ద సంస్థకు ఒక్కసారి కూడా సీఈఓగా పనిచేయకపోవడం. ఈ అనుభవలేమి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాక గతంలో మైక్రోసాఫ్ట్ లో వివిధ డివిజన్లకు లీడర్గా ఉన్నప్పుడు సీఈఓ నిర్ణయాలను అమలు చేయడం తప్ప సొంత నిర్ణయాలు చేసింది కానీ, నిర్ణయాలను ప్రభావితం చేసింది కానీ ఏమీ లేదని అంటున్నారు. అయితే ఇది పెద్ద సమస్య కాదని, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలో ఒక డివిజన్కు లీడర్గా ఉండడమే ఒక కంపెనీని నడిపించిన అనుభవంతో సమానమని మరికొందరు అంటున్నారు. గతంలో సీఈఓగా చేసిన అనుభవం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని, సత్యకు ఉన్న హార్డ్ వర్కింగ్, టీమ్ లీడర్షిప్ లక్షణాలు మంచి ఫలితాలు ఇస్తాయని అంటున్నారు.